ఇప్పుడు ఎప్పుడు పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారు సార్? ఎక్కడుంటే నీకెందుకురా, చెప్పింది చెయ్యి. వాళ్ళు ఎట్ ఎనీ టైం ఫ్లాట్స్ రావచ్చు. ఆ పక్కనే ఉంటారు సార్, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. ఆ విషయం నీకెలా తెలుసురా? అంటే సార్ అది అంటే మీరే చెప్పారు సార్, ఇంతకి ఎలా వస్తారు సార్? రే, ఈ బ్రహ్మి ప్లాన్ వర్కౌట్ అయిందిరా. శృతితో మాట్లాడిస్తానని జ్యోతిలక్ష్మికి చెప్పారు. తప్పకుండా సార్, మీరు వచ్చేదాకా ఉండమని చెప్తాను. మందు కూడా పెట్టి తాగుతూ కూర్చుంటారు. ముగ్గురున్నారు కదా, వాళ్ళు పట్టుకొని ఫోన్ చేయండి రా. ఎవరిని వాళ్ళు ఎలా పట్టుకుంటారు సార్? ఏం మాట్లాడుతున్నావురా? అంటే సార్ అది సార్ యాక్చువల్లీ బాగా కన్ఫ్యూజన్ గా ఉంది సార్. మీరే నాకు అర్థం కావట్లేదు రా, వాళ్ళు రాగానే వాళ్ళని పట్టుకుని ఫోన్ చేయండి. ఓకే ఓకే సార్, బాయ్ సార్. అరే ఈ రోజు యాదోడు తేలాలి రా, నేను చూసుకుంటాను కదా. రే వెంకట్, బ్రహ్మి ఫోన్ చేశారు తెలుసా? తెలుసు. అది ఎక్కడ రా? పైన ఉందనా? అయ్యి వెంకట్, నువ్వు కెమెరా రెడీ చేయి. అరే విజయ్, నా ఎవరు అరే తొందర రాబే. మనిషివా రాక్షసుడివా? ఏం జరుగుతున్నాను ఇక్కడ? ఇదేంటి, ఇప్పుడు దాకా మనం ఫ్రెండ్స్ అనుకున్నాం, పాటలు పాడుకున్నాం, మళ్ళీ కట్లేంటి? మాట్లాడకు, చెప్పింది చెయ్యి. కెమెరా రెడీ. ఏంటి బావా, హీరో చేతిలో ఉంది కదా అని సినిమా తీస్తున్నారా? అవును రైట్, షార్ట్ ఫిల్మ్, నువ్వు హీరో. నేను హీరోనా? నీ మొహం చూసుకున్నావా? నువ్వు హీరో ఏంటి? నాకు తనైతే ఓకే. ఏంటి వీడా? అమ్మో గుడు, నీకు పడిపోయినట్రా. ఏ నన్ను మాట్లాడిస్తారా? శృతి, నేను చెప్పించే, కెమెరాను చూసి మాట్లాడు, రేపే నేను వదిలేస్తా. ఓకేనా? రేపే వదిలేస్తారా? యా నిజంగా? ప్రామిస్. సరే, నువ్వు డైరెక్టర్ వా, లుక్ ఎట్ యూ. లుక్ ఏంట్రా? గ్యాప్ వచ్చేది కదా, మర్చిపోయింటది కాదా శృతి? ఛీ, కెమెరాలోకి చెప్తానులే, ఏం చెప్పాలో చెప్పు. ఏంలే, వీళ్ళని కిడ్నాప్ చేశారు, నన్ను హింసిస్తున్నారు, నన్ను చంపేస్తారేమో, నాకు చాలా భయం వేస్తుంది. అర్జెంట్ కి అడిగిన 10 కోట్లు వీళ్ళకి ఇచ్చేమ్మా అని చెప్పాను. ఓకే, ఏడుస్తూ చెప్పాలి అంతే కదా? రెడీ. చెప్పు. యాక్షన్ చెప్పా? అదేంటి శృతి, నీకు యాక్షన్ రాదా? డైరెక్టర్ అన్నాక యాక్షన్ చెప్పాలయ్యా బాబు. చెప్పాలంటే ఈడికి వచ్చినా కదా శృతి. రే, నన్ను చెప్పనిస్తావా? శృతి, యాక్షన్. అమ్మా, వీళ్ళు నన్ను హింసిస్తున్నారమ్మా, చంపేసేటట్టున్నారమ్మా, భయం వేస్తుంది మమ్మీ, వీళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చే మమ్మీ. చెప్పింది యాక్షన్, ఓవర్ యాక్షన్ కాదు. వన్ మోరా? చూసి శృతి, నువ్వు చెప్తుంటే వాళ్ళు భయపడాలి, అయ్యో ఇదో అయిపోతుందని ఫీల్ అవ్వాలి. ఓకే, అర్థమైందా? ఓకే ఓకే, రెడీ, చెప్పు. భయపడ్డారా? ఇప్పుడు చెప్తున్నా చూడు, చెప్పు. ఇచ్చేయమ్మా, వీళ్ళు నన్ను చంపేసేటట్టున్నారు, డబ్బు కోసం ఏమైనా చేస్తారు, నన్న చుట్టూ మంచి వాళ్ళు ఎవరు లేరమ్మా, మనుషులు ఉన్నారంతే, భయం వేస్తుంది మమ్మీ, ఇచ్చేయమ్మా. హలో, బాగుందా? పనికొస్తానా? సీడీ సరిపోతే చెప్పు, బాడీ పంపిస్తాను. అసలు మనుషులారా మీరు? మీ కూతురు సర్టిఫికేట్ ఇచ్చిందిగా, మనుషులమే, ఖర్చుల కోసం హత్యలు చేసే జాతి ఒకటే. మీకు అక్క చెల్లెలు లేరురా? వాళ్ళకు కూడా ఖర్చులుంటాయిగా. సరే, 10 కోట్లేగా, ఎక్కడ ఇవ్వాలి? ఇది కరెక్ట్ క్వశ్చన్, ఎప్పుడు, ఎక్కడ, ఎలా? రేపు చెప్తాను, వెయిట్ చేయి. రేపటితో కోటేశ్వరం. ఇప్పుడు వస్తాను. నేను వస్తా.
సంగతి ఒక నేపిన్నే రేపు డబ్బు వచ్చేస్తుంది 10 కోట్లు ఎస్కేప్ అయిపోతాం అదంతా నాకు వదిలే నేను చూసుకుంటాను కదా యా సరే వాడు నా కోసం బయట వెయిట్ చేస్తున్నాడు మళ్ళీ మాట్లాడతాం బాయ్ అన్నా పోదా ఎలా సేపు పోసినట్టున్నావు అది క్లైమేట్ కొంచెం కూల్ గా ఉంది కదా సో ఐకాలా కనపడుతుంది అంతే లోపల హీట్ అభివృద్ధి కదా పదా నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తా సరే నువ్వు దిగితే నేను వెళ్తా సీ యూ నా ఓ బై